ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ తీసుకొచ్చిన బ్లూటిక్ పెయిడ్ వర్షన్ సదుపాయం అమెరికన్ ఫార్మా సంస్థకు లక్ష కోట్ల నష్టాన్ని తీసుకొచ్చింది నకిలీ ఖాతాలో పెట్టిన ఓ తప్పుడు సందేశం ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల కోట్లు ఆవిరయ్యేలా చేసింది ఇంతకీ ఆ అసత్య ప్రచారం ఏమిటి అంత భారీ స్థాయిలో ఫార్మా సంస్థ ఎందుకు నష్టం పోయింది సదరు కంపెనీ ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితికి కారణాలేంటి ఈ కథనంలో చూద్దాం ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంస్థాగత నిర్ణయాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఇందులో భాగంగా మస్క్ ప్రవేశపెట్టిన ట్విట్టర్ బ్లూటిక్ పెయిడ్ వర్షన్ అమెరికాకు చెందిన దిగ్గజ ఫార్మా సంస్థ ఇలై లిల్లీ అండ్ కంపెనీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చింది ఏకంగా లక్ష ఇరవై రెండు కోట్లు నష్టపోయేలా చేసింది ఇలై లిల్లీ ఫార్మా సంస్థ డయాబెటీస్ రోగులకు ఇన్సులిన్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తోంది అయితే ఆ సంస్థ పేరు మీద కొందరు ట్విట్టర్ లో నకిలీ ఖాతాను తెరిచారు ఎనిమిది డాలర్లతో ఆ అకౌంట్కు బ్లూటిక్ సంపాదించారు అనంతరం ఓ తప్పుడు వార్తను అందులో పోస్ట్ చేశారు ఇకపై అందరికీ తమ కంపెనీ ఉచితంగా ఇన్సులిన్ ఇస్తున్నట్లు ఇలై లిల్లీ సంస్థ ప్రకటించినట్లుగా తప్పుడు వార్తను ట్వీట్ చేశారు అది కాస్త వైరల్ గా మారడంతో ఆ సంస్థ షేర్ల ధర నాలుగు పాయింట్ మూడు ఏడు శాతం మేర పడిపోయాయి దాదాపు లక్ష ఇరవై రెండు వేల కోట్లు ఆవిరయ్యాయి దీనిపై స్పందించిన ఇలై లిల్లీ అండ్ కంపెనీ సదరు ట్వీట్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది ఇది ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేసిందని ఆవేదన వ్యక్తం చేసింది ట్విట్టర్ కొత్త బాస్ ఇలాన్ మస్క్ ఇటీవల కొత్త సదుపాయం తీసుకొచ్చారు కొన్ని రోజుల క్రితం వరకు ట్విట్టర్లో కేవలం రాజకీయ నేతలు వార్తా సంస్థలు నటీనటులు వంటి వారికి మాత్రమే బ్లూటిక్ సదుపాయం ఉండేది వారి ఖాతాలను పరిశీలించిన తర్వాతనే ట్విట్టర్ బ్లూటిక్ ఇచ్చేవారు కానీ మస్క్ తీసుకున్న నిర్ణయంతో అందరికీ బ్లూటిక్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది ఈ నేపథ్యంలో ఎనిమిది డాలర్లు చెల్లించి బ్లూటిక్ సౌకర్యం పొందుతున్న కొందరు నకిలీ ఖాతాదారులు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు